హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను సడన్గా ఒక ఐడియా అయితే వచ్చింది. నేను ఇప్పుడే ఒక హెచ్డిఎంఐ, చీపెస్ట్ హెచ్డిఎంఐ ఆన్లైన్లో దొరుకుతుంది. ఒక నేను కొన్నదైతే 700 అలా ఉన్నది. సో ఆ హెచ్డిఎంఐని ఉపయోగించి డిఎస్ఎల్ఆర్ కనెక్ట్ చేసి ఎలాగ డిఎస్ఎల్ఆర్ ద్వారా మనం లైవ్ ఇవ్వచ్చు అన్నదాన్ని ఎలా చేయాలో నేను చూపిస్తామని వీడియో చేస్తున్నానండి. సో నేనైతే డిఎస్ఎల్ఆర్ని త్రూ క్యాప్చర్ కార్డ్ ద్వారా నేను సిస్టంలోకి అయితే కనెక్ట్ చేశానండి. నేను యూజ్ చేసేది ఇది వీమిక్స్ లైవ్ బ్రాడ్కాస్టింగ్ సాఫ్ట్వేర్. సో దీంట్లో ఇక్కడ యాడ్ ఇన్పుట్ ఉంది కదా, యాడ్ ఇన్పుట్ క్లిక్ చేస్తే మనం రకరకాల ఇన్పుట్స్ ఇచ్చుకోవచ్చండి. సో ఇక్కడ చూసిన కెమెరాలో ఇన్పుట్ వచ్చేసరికి యూఎస్బి వీడియో వచ్చేసింది కదా, దాన్ని క్లిక్ చేస్తే బై డిఫాల్ట్గా ఇది మీరు చూస్తే 1920x180p వస్తుంది. సో ఈ క్యాప్చర్ కార్డ్ ఏమైందంటే, నేను తీసుకున్న క్యాప్చర్ కార్డు అది చీపెస్ట్ ఇది అవ్వడం వల్ల రెజల్యూషన్ అనేది అది యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. ఒకవేళ చేసినా సరే అది ఎలా అవుతుందంటే లాగ్ అవుతుంది, డిలే అవుతుంది అనమాట. ఆ డిలే రాకుండా ఉండాలని నేను రెజల్యూషన్ అయితే తగ్గించుకున్నానండి, 720x576 పెట్టుకుని ఓకే చూసారా. ఇక్కడ ఇంకొకటి అండి, మనం డిఎస్ఎల్ఆర్ కెమెరా నుంచి క్లీన్ హెచ్డిఎంఐ తీసుకోవాలి. ఇది చాలామంది నేను నెట్లయితే సెర్చ్ చేశాను కానీ అక్కడ దొరకలేదు. దీని ట్రిక్ ఏంటంటే ఏం లేదండి, డిఎస్ఎల్ఆర్స్కి ఇది ఉంటుంది ఆప్షను, ఇన్ఫో ఉంది కదా, ఆ ఇన్ఫోన్ మీరు 2x క్లిక్ చేయండి, 2x ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మీకు క్లీన్ హెచ్డిఎంఐ అనేది మీకు విజువల్గా వచ్చేస్తుందండి. సో ఇది గైస్ చాలా సింపుల్. నేనైతే కొంచెం కష్టపడ్డాను ఎందుకంటే నాకు రైట్ ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో ఎక్కడ దొరకలేదు. సో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు పాస్అవుట్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.